కరీంనగర్ జిల్లా రాములపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు బాహాబాహీకి దిగాయి. బండి సంజయ్ పైన కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్ల దాడికి దిగారు. వారిని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణలో కాంగ్రెస్ నేతలకు గాయాలయ్యాయి. బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పరస్పర ఆరోపణలకు దిగారు. యాత్రకు ప్రచారం కోసం బండి సంజయ్ ఆరోపణలు చేస్తున్నారని పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని పొన్నంకు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఎందుకు కించపరిచే ప్రయత్నం చేస్తున్నారు? రాముల వారి అక్షింతలను ఎందుకు అవమానపరిచే ప్రయత్నం చేసినావు? అంటే నా రాముని ఎంత కించపరిచినా, మా ధర్మాన్ని, మా మనోభావాలు ఎంత కించపరిచినా మేము భరించాలా? అయినప్పుడు కూడా భరిస్తున్నాం. ఎందుకంటే రాముని కోసం భరిస్తున్నాం, మా మోడీ గారి కోసం భరిస్తున్నాం. నేను కూడా సవాల్ చేస్తున్నా, నేను మళ్ళీ చెప్తున్నా, సరే ఇదే నువ్వు చెప్పిన వాదన మీద నువ్వు ఈ పార్లమెంట్కి వెళ్ళి సిద్ధమా చెప్పు. ఇదే నువ్వు చెప్తున్నావు, వాదన చెప్తున్నావు, తప్పు మాట్లాడుతున్నావు కదా. నేను మా అమ్మ గురించి చెప్తున్నాను. నువ్వు ఏదో దీన్ని జిమ్మికులు చేసి యాక్టింగ్ చేస్తే నీ యాక్టింగ్ వల్ల నమ్మరీడా. ఆ కేసీఆర్ గారు కేసీఆర్ కూడా నేర్చుకున్నట్టున్నావు నువ్వు. నేనేమంటున్నా అంటే ఇదే వర్షన్ మీద నువ్వు ఎన్నికల్లో అభ్యర్థులు పెట్టు. చలో నేను దాని మీదనే మాట్లాడతాను. నేను రాముడి మాట అన్నీ మాట్లాడతాను. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. మరి దాని సిద్ధమా చెప్పు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపో తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంట ధర్మం గురించి మాట్లాడా, ఏం మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, ఏం మాట్లాడా, నేను పక్క తడతా. నువ్వు పక్క తడతా, రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పారు. నేను మాట్లాడిన తప్ప నువ్వు భావిస్తే ఏదో చిత్రీకరించి నువ్వు క్లియర్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికల్లో ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. నేను సిద్ధం దానికి. నువ్వు తీసుకుంటావా? నువ్వు మూడో ప్లస్ ఎందుకు పోయినావు పార్లమెంట్ ఎన్నికల్లో? కరీంనగర్ ఎన్నికల్లో మూడో ప్లస్ ఎందుకు పోయినావు? వీటికి ఎందుకు వచ్చినావు చెప్పరాదు. మరి ఇంకా మాట్లాడితే నీ జోలికి రాలే. నేను నువ్వు అంటే ఒక గౌరవం ఉండే, ఒక ప్రేమ ఉండే, కానీ దాన్ని పిరికితనంగా తీసుకుంటున్నట్టు. నువ్వు మేము పిరుకోవడం కాదు. నా మీద 100 కేసులు ఉన్నాయి, 2 సార్లు జలిపోయినా. ఇక్కడ మా కార్యకర్తలు అందరు జలిపారు, అందరి మీద కేసులు ఉన్నాయి. మీరు బీఆర్ఎస్ పార్టీ లెక్కనే ఇట్లా అహంకారంతో వ్యవహరిస్తా అంటే ప్రజలు అప్పుడు ఎట్లా తిరగబడతారో, త్వరలో తిరగబడతారు. అతి త్వరలో అతి తక్కువ సమయంలో వ్యతిరేకత ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఉస్మానాబాద్ ప్రశాంతంగా ఉన్నది, మేము ప్రశాంతంగా ప్రజాహిత యాత్ర తీసుకుంటున్నాం. వీళ్ళు చిచ్చు పెట్టి ఉస్మానాబాద్లో మొత్తం శాంతి భద్రత సమస్య సృష్టించి, ఒక అలజడి సృష్టించి, రెచ్చగొట్టే వాతావరణం సృష్టించి, ప్రశాంతంగా ఉన్న ఉస్మానాబాద్ యొక్క ప్రశాంతం దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏడవడానికి అదే ఉంటుంది. సంజయ్ ప్రభాకర్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు, కావాలనే ఉస్మానాబాద్ ప్రజలు రెచ్చగొడుతున్నారు. అభివృద్ధి తప్ప మీరు మతం గురించి మాట్లాడుతుంటే, అభివృద్ధి మాత్రం నేను కానీ నీకు మతమే కనబడుతుంది. అలా మేము చెప్పే అభివృద్ధి మాకు మాత్రం కనబడుతుంది. భయం, రాముడు అంటే భయం వాళ్ళకు. రాముడు అంటే భయం, రాముడు అక్షింతలు అంటే భయం, రామ జన్మస్థలం అంటే భయం. ఉస్తవాదికి ఏం చేసినాం మరి నువ్వు చెప్పు. నేను చెప్తున్నావు ఉస్తవాదికి నేను ఏం చేసినాం, మోడీ ప్రభుత్వం ఏం చేసి చెప్తున్నావు. నువ్వు గతంలో ఎంపీ ఉన్నప్పుడు ఏం చేసినావు, గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పు. ఎవరు అంటున్నారు చెప్పు. రాముని కూడా అద్దంటున్నాను, అద్దంటున్నావు. రాముడు అద్దంటు, రాముడు అక్కడ పుట్టిన గ్యారెంటీలు అంటున్నావు కదా, రాముని అక్షింతలు అద్దంటున్నావు కదా. మరి చెప్పు, బాబ్రీ మసీదే మేము కడతామా చెప్పు. వద్దన్నారు, నేను వద్దలే కదా. బాబ్రీ మసీదే కడతాం, రాముని గుడి లేదు, కట్టము, దాన్ని ఉంచము, మేము బాబ్రీ మసీదే కట్టుకుంటాము అని చెప్పు. వద్దన్నది ఎవరన్నారు? నేను వద్దలే కదా. బండి సంజయ్ గారు రాజకీయ డ్రామాకు తిరిగి తెరలేపినాడు. నిన్న ఎన్నికల ప్రచార సభ సందర్భంగా నేను అతని యొక్క ప్రశ్నించిన, పార్లమెంట్ సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవేందో చెప్పి ప్రచారం కొనసాగించండి, శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు, మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధి చేసింటే దాన్ని చెప్పమని అడిగితే నేను ఎన్నడూ అననటువంటి మాటలు. రాముడి పుట్టుక గురించి, అక్షింతల గురించి మాట్లాడి, నా తల్లి జన్మకు సంబంధించిన మాటలు నేను సభ్య సమాజాన్ని కోరుతామని చెప్పాను. జన్మనిచ్చిన తల్లి నా తల్లి కావచ్చు, ఇంకొకరు తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమాజం గమనించాలి, తల్లి పాత్ర ఎవరి తల్లి అయినా తల్లి. అటువంటి మాటలు మాట్లాడిన వ్యక్తి
రాజకీయ డ్రామాలు చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరు అడ్డుకుంటలేము. ప్రెసెంట్ కరీంనగర్ లోని రాములపల్లి సిచ్యువేషన్ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా ప్రతినిధి సతీష్ మనకు అందుబాటులో ఉన్నారు. సతీష్, ఎస్, హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రజాహిత యాత్ర ఉధృతల నడుమ కొనసాగుతుంది. ఇక్కడ మా నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు. బీజేపీ ఎంపీ బండి సంజయ్, మంత్రి పొన్నం ప్రభాకర్ మధ్య ఇరువురు కూడా వెనక్కి తగ్గలేదు. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయాలను వేడెక్కిస్తున్నటువంటి పరిస్థితి హుస్నాబాద్ నియోజకవర్గం నెలకొంది. ఈరోజు బొమ్మనపల్లిలో ప్రజాహిత యాత్ర బండి సంజయ్ రెండవ రోజు ప్రారంభించడం జరిగింది. నిన్న బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ కూడా వ్యక్తిగతంగా ఉన్నాయి, కించపరిచే విధంగా ఉన్నాయి. ఇటువంటి వాటిపైన బండి సంజయ్ క్షమాపణ చెప్పాలని చెప్పి మంత్రి పొన్నం ప్రభాకర్ వర్గీయులంతా కూడా ఈరోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రజాహిత యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాములపల్లెలో పొన్నం బండి సంజయ్ యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. బండి సంజయ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసిన వారిపైన కూడా బీజేపీ శ్రేణులు దాడి చేయడం జరిగింది. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇటు కరీంనగర్, అదేవిధంగా సిద్దిపేట జిల్లా సంబంధించినటువంటి పోలీసుల భారీ బందోబస్తు నడుమ ప్రజాహిత యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర సందర్భంగా బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నో పొన్నం ప్రభాకర్ కూడా సీరియస్గా తీసుకోవడం జరుగుతున్నారు. తనను కించపరిచే విధంగా బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారంటూ పొన్నం ప్రభాకర్ కామెంట్స్ చేయడం జరిగింది. దీనిపైన కూడా ఈరోజు బండి సంజయ్ ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. తన రాముడిని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేది లేదు, తన రాముడు పుట్టుక కానీ తన రాముడిపైన విమర్శలు చేస్తే మాత్రం ఖచ్చితంగా విమర్శలు చేస్తామంటూనే తను ఎవరిని కూడా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయలే అని చెప్పి ఒక స్పష్టత ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా ఈరోజు తను పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నో కేవలం తాను తన తల్లిని ఉదహరిస్తూ చేసినటువంటి వ్యాఖ్యలుగా బండి సంజయ్ పేర్కొనడం జరిగింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఎవరు కూడా వెనక్కి తగ్గడం లేదు. ప్రజాహిత యాత్రలో బండి సంజయ్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు ఇప్పటికీ చాలామంది కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకోవడం జరిగింది. వారిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నటువంటి పరిస్థితి. ఇక బండి సంజయ్ షెడ్యూల్లో ప్రజాహిత యాత్రలో కొంత ఉధృత పరిస్థితి నెలకొంటున్న నేపథ్యంలో ఇటు పోలీసులు బందోబస్తు కొనసాగిస్తున్నాయి. ఇటు బండి సంజయ్ పాదయాత్రలో కొంత షెడ్యూల్లో మార్పులు చేశారు. ఆంక్షల మధ్య బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతుంది. మరొక వైపు ఇక పార్లమెంట్ ఎన్నికల్లో తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చెప్పి కొంత పొలిటికల్ హైప్ పెంచేటువంటి వ్యాఖ్యలు కూడా బండి సంజయ్ చేయడం జరిగింది. ఒకవేళ రాజకీయాల్లో ఈ ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కనుక ఓడిపోతే మాత్రం పొన్నం ప్రభాకర్ రాజకీయ సన్యాసం తీసుకుంటారా అని సవాల్ కూడా చేశారు. అయితే కాంగ్రెస్ తరపు నుంచి ఈ సవాల్ను పొన్నం ప్రభాకర్ ఏ రకంగా స్వీకరిస్తారనేది మాత్రం కొంత ఆసక్తికరంగా చర్చగా మారింది. అయితే బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా కొంత పొలిటికల్ సర్కిల్లో హీట్ పెంచుతున్నటువంటి పరిస్థితి. రాజకీయ సన్యాసం తీసుకున్న వ్యాఖ్యలు కావచ్చు, పొన్నం ప్రభాకర్ను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నీ కూడా రెండు పార్టీల మధ్య కొంత చిచ్చు రాజేసినటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే ప్రజాహిత యాత్ర ఉధృతల నడుమ హుస్నాబాద్ లో కొనసాగుతుంది. కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకుంటున్నటువంటి కాంగ్రెస్ శ్రేణులు పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ దుమారం మాత్రం కొనసాగుతుంది. పోటాపోటీగా విమర్శలు కూడా చేస్తున్నారు పరిస్థితి. రైట్ సతీష్.